సంవత్సరాలు నిండిన ఒక యువకుడికి చాలా ఇమేజ్ వచ్చింది, చాలా పవర్ వచ్చింది, ఇండస్ట్రీలో ఒక పొజిషన్ వచ్చింది, ఇండస్ట్రీలో చుట్టూ ఒక సర్కిల్ వచ్చింది, ఇండస్ట్రీలో చుట్టూ కొంత గ్లామర్ వచ్చింది. వీటిల్లో ఏది ఎక్కువ తారక ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు? నన్ను నేను బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాను. సింపుల్ లాజిక్, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఇదంతా తాత్కాలికంగానే ఫీల్ అవుతాను. ఓకే, గ్లామర్, పొజిషన్, ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్ మిమ్మల్ని చెడగొట్టే ప్రయత్నం చేసింది? నేను చెడిపోవాలని అనుకుంటే చెడిపోతాను సార్. నేను చెడిపోద్దని నేను 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 స్ట్రాంగ్ గా ఉంటాను. చెడిపోతాను సార్. అంటే చిన్న వయసులో అన్ని ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం కూడా అందరికి సాధ్యమైన పరిస్థితి. అంటే మీ వరకు మీరు ఎక్సెప్షన్ గా నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను ఎమోషన్స్ కావచ్చు, ఫీలింగ్స్? ఒక లిమిట్ అంటూ ఉంటుంది ప్రతిదానికి. ఎక్కడైనా లిమిట్ క్రాస్ అవుతే మనం ఆ ఎమోషన్ ని వీటన్నిటిని తొక్కిపెట్టిన ఒకసారి అలా బయటకు వచ్చేస్తుంది. కానీ బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ క్లెవర్ ఇనఫ్ టు సిట్ డౌన్ అండ్ హోల్డ్ దర్ ఎమోషన్స్ బ్యాక్. సినిమాల్లో నేను బయట ఉన్నట్టు ఉండలేను, షూటింగ్ చేసేప్పుడు నేను బయట ఉన్నప్పుడు ఉండలేను. దట్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ ఆల్ టుగెదర్. దట్ డిమాండ్స్ అ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. మీ క్యారెక్టర్ వేరుగా ఉండాలి అక్కడ. ఇప్పుడు నేను అదే అన్నాను, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఇక్కడ ఇంట్లో ఒకేలా ఉంటున్నారా? అసలు ఉండరు. కష్టం చాలా అది. ఓకే, కెమెరా ముందు ఒక రకంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, సో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ భవిష్యత్తులో ఏం కావద్దాం, ఏం కావు అవదాం అనుకుంటున్నారు? అదేవిధంగా టాప్ పొజిషన్, కంత్రి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏ పొజిషన్ కావాలి అని అంటే టాప్ పొజిషన్ అంటున్నారు. ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా టాప్ పొజిషన్ కావాలనే ఇంట్రెస్ట్ నాకుందని డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ఎన్టీఆర్ స్వతహాగా కూడా అటువంటి అభిప్రాయంతో ఉన్నారా లేదనేది బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చూస్తూనే ఉన్నది టీవీ9.